ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సరికొత్త అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకున్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీయే అయితే మోదీ కంటే ముందు ప్రధాని హోదాలో ఇందిరా రాజీవ్ వాజ్పేయి అయోధ్యను సందర్శించారు కానీ రామజన్మ భూమికి దూరంగా ఉంటూ వచ్చారు ఆలయ భూమి పూజను పురస్కరించుకొని ప్రధాని హోదాలో దర్శించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇంద్ర అయోధ్య పర్యటన చేశారు అయోధ్యలోని సరియో నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం పూర్తి కాగానే తిరిగి వెళ్ళిపోయారు దీని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మళ్లీ అయోధ్యకు వచ్చారు అప్పుడు హనుమన్ గడి ఆలయానికి వెళ్ళి హనుమంతుణ్ణి దర్శించుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నరేంద్రదేవ్ వ్యవసాయ యూనివర్సిటీ శంకుస్థాపనకు వెళ్లారు ఈ మూడు పర్యటనల్లోనూ ఆమె రామ్ల దర్శించుకోలేదు రాజీవ్ గాంధీ ఈయన ప్రధాని హోదాలో రెండు సార్లు పూర్వ ప్రధానిగా ఓసారి అయోధ్యలో పర్యటించారు ఈయన ప్రధానిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాబ్రీ మసీద్ తెరిచి శిలాన్యాసం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అయోధ్య వచ్చారు దీని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్నికల ప్రచారాన్ని రాజీవ్ అయోధ్య నుంచే ప్రారంభించారు వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చాలా వచ్చారు కానీ ప్రధాని అయిన తర్వాత మాత్రం రెండు వేల మూడులో ప్రధాని హోదాలో వచ్చారు అయితే రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామచంద్రదాస్ పరమహంస మృతి చెందిన సమయంలో వచ్చారు సరియు తీరంలోని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి వెడదిరిగారు దీనికంటే ముందు కూడా ఓసారి వాజ్పేయి అయోధ్యకు వచ్చారు సరియు నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోయారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఫైజాబాదులో జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నిసార్లు వచ్చిన వాజ్పేయి మాత్రం రామ్లల్లా దేవాలయాన్ని సందర్శించకుండానే విడిదిరిగారు